హలో ఎవరీవన్ వెల్కమ్ టు కేటీవీ తెలుగు టార్గెట్ 400 ఇదే ఇప్పుడు బీజేపీ నినాదం ఇదే వారి సమరగీతం 2024 ఎన్నికల్లో 400 లోక్సభ స్థానాలకు తగ్గకుండా బీజేపీని గెలుపించుకోవటమే టార్గెట్ 400 లక్ష్యం కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా బ్లూ ప్రింట్ రెడీ చేస్తుంది 2019 లో ఓటమిపాలైన 160 లోక్సభ స్థానాల్లో ప్రధాని మోదీ మెగా ర్యాలీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది కమలదళం సార్వత్రిక ఎన్నికల్లో 303 సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ టార్గెట్ 400 నినాదంతో 2024 జనరల్ ఎలక్షన్స్ కు సమాయత్తమవుతోంది గత ఎన్నికల్లో ఓటమి పాలైన 160 లోక్సభ నియోజక వర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఈ నియోజక వర్గాల్లో దాదాపు 100 ర్యాలీలు నిర్వహించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలతో పాటు బహిరంగ సభలు ఉంటాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి మొత్తం 160 నియోజక వర్గాల్లో క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై రిపోర్ట్లు తెప్పించి పరిశీలించిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తులు పూర్తి చేశారు 160 స్థానాలను వేరువేరు క్లస్టర్లుగా విభజించి ప్రధాని ర్యాలీలు ప్లాన్ చేసినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సాల్ వినోద్ తాబ్డే తరుణ్ చుగ్లకు ఈ ర్యాలీల సన్నాహక బాధ్యతలను అప్పగించారు జేపీ నడ్డా తొలి దశలో 160 స్థానాల్లో ప్రచారం పూర్తయిన తర్వాత మిగిలిన 383 లోక్సభ స్థానాల్లో ప్రచారం ముమ్మరం చేసేలా స్కెచ్ రెడీ చేసింది కమలదళం సార్వత్రిక ఎన్నికల్లో 400కు పైగా లోక్సభ సీట్లు సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది సౌత్రోని 5 రాష్ట్రాల్లో మొత్తం 129 లోక్సభ స్థానాలు ఉంటే బీజేపీ గెలిచింది కేవలం 29 సీట్లే అయితే ఈసారి ఎలాగైనా మెజారిటీ సీట్లు కొల్లగొట్టాలని ప్రయత్నాలు చేస్తోంది కమలదళం ఈ నేపథ్యంలోనే కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కమలదళం ఇప్పటికే కన్నడ రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు ప్రధాని మోదీ ఇదే అజెండాతో ఇటీవల తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు బీజేపీ పెద్దలు ఇక ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపైన ప్రత్యేక దృష్టి సారించాల్సిందేనని హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు దక్షిణాదిలో కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ బాగా వేయాల్సిందేనని డిసైడ్ అయ్యారు ఈ ఎన్నికలన్నింటినీ గెలుచుకుంటూ పోయి అంతిమంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని కమలనాథులు పట్టుదలగా ఉన్నారు దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో బీజేపీకి కాస్త ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో మరో దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణలో పాగా వేయాలని పంతంగా ఉన్నారు తెలంగాణలో బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్నారు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లోకి నెట్టి తామే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని వ్యూహరచన చేస్తున్నారు మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది అయితే కాంగ్రెస్ అగ్రనేతల అనాలోచిత విధానాల కారణంగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలి బీజేపీ అధికారంలోకి వచ్చింది ఈసారి దానికి ప్రతీకారం తీర్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది అయితే రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ వ్యవహార శైలితో కాంగ్రెస్ ఇమేజ్ దెబ్బతిందని అంటున్నారు రాజకీయ పండితులు చూసారు కదా వ్యూస్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మర్చిపోకండి